చెప్తున్నట్టుగా నిత్యం శానిటైజర్స్తో సబ్బుతో చేతులు కడుక్కోవని చెప్తున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే మార్కెట్లో శానిటైజర్స్ దొరకకపోవటం చాలా పెద్ద సమస్యగా మారింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానికానికి శానిటైజర్స్ అందుబాటులో లేవనేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే ఈ అంశాన్ని కూడా సిఎల్పి దృష్టికి తీసుకుని వస్తే వెంటనే ఈ శానిటైజర్ ఉత్పత్తి చేసే దానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలతో మాట్లాడి అవసరమైతే ఉచితంగా కాంగ్రెస్ శాసనసభ పార్టీ పక్షాన కొంత ఉచితంగా వీటిని ఉత్పత్తి చేపించి సప్లై చేపించడానికి కావాల్సినటువంటి మార్గాలను వెతకడం కోసం మాజీ ఎమ్మెల్యే శ్రీ కేఎల్ఆర్ గారికి ఈ బాధ్యతను అప్పచెప్పటం ఆయన వెంటనే కొన్ని ఫార్మా కంపెనీలతో మాట్లాడి ఆ ఫార్మా కంపెనీలు శానిటైజర్ని ఉచితంగా ఉత్పత్తి చేసి పంపిణీ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ ఆ శానిటైజర్ ఉత్పత్తి చేసిన తర్వాత బాటిల్స్ లో నింపి పంపించడానికి కావలసినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నగరంలో ఆగిపోవటం వలన అది చేయలేకపోతున్నటువంటి సందర్భం వారు ఈ విషయాన్ని సేల్పి దృష్టికి తీసుకుని వస్తే ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్ గారితో అట్లాగే పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గారితో మాట్లాడి ఈ సమస్యల్ని అధిగమించడానికి వెంటనే ఫార్మా కంపెనీలని అట్లాగే ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేయవలసిందిగా కూడా కోరటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా ఈ శానిటైజర్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఉచితంగా పంపిణీ చేయడం కోసం మా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్నా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉంటారు